Hi friends, welcome to GSK TSS channel. Iroj manam oka interesting topic gurinchi telusukundam. Meer already anni YouTube channel lo cheppesuntaremo idi. Idi naaku telisinantaga meeku oka information share cheyalani na aalochana. YouTube lo money raavataniki paatinchavalsina niyamalu meeku telusu. Chaala mandi cheppuntaru YouTube lo likes ekku vastayi, subscribers ekku vastayi, amount vastundi ani. So అవి వస్తే వస్తాయి, కానీ దాంట్లో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, చేయకూడని పనులు ఏమి, మనం డబ్బులు రావాలంటే ఎటువంటి పనులు చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రో విత్ యూట్యూబ్, యూట్యూబ్తో పాటు మీరు కూడా గ్రో అవ్వాలి అంటే ఏం చేయాలి. ఇక్కడ గూగుల్ నుంచి యూట్యూబ్ గైడ్లైన్స్ నుంచి నేను ఇది సేకరించానన్నమాట. As a YouTube partner, you will be eligible to earn money from your videos, get creator support. Ante YouTube daggara nunchi manaku support kavali. Ante manam YouTube partner ga avvali ante you are eligible to earn money. Etla eligible kavalante kinda rasaru. Emani last 12 months lo mana channel ki 1000 subscribers anna undali. Plus danto patu mana videos ni 4000 public watch hours chusi undali. Your channel needs 4000 public watch hours in the last 12 months and rasa chudandi r kadu and ante mariyu rendu idi jaragali plus adi jaragali 1000 subscribers ravali 4000 public watch hours jaragali. Your channel will be also get reviewed to make sure it follows the YouTube monetization policies. So ikkada monetization policies, community guidelines ani konni unnai YouTube vallu ye content public ki హార్మ్ఫుల్ అయితే దాన్ని వాళ్ళు అవాయిడ్ చేయమని చెప్తారనమాట. ఇక్కడ కింద నా యూట్యూబ్ యొక్క సబ్స్క్రైబర్స్ వాచవర్స్ ఇక్కడ రాశారు, ఇవి రాశారు ప్లస్ దాని కింద వి విల్ సెండ్ యూ ఈమెయిల్ వెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. నేను మీకు యూట్యూబ్ వాళ్ళు మీకు మెయిల్ చేస్తాము, మీరు ఎప్పుడైతే మీరు ఆ ఫిగర్ని మీరు రీచ్ అయినట్లయితే. సో తర్వాత యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ ఏవేవో తెలుసుకున్నాం, కమ్యూనిటీ గైడ్లైన్స్, మానిటైజేషన్ పాలసీస్, ఇవి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనమాట. మనము యూట్యూబ్లో ఏం చేయాలి, ఏమేమి చేయకూడదు, మానిటైజేషన్ వేవే వేటికి చేస్తే మనకి డబ్బులు వస్తాయి, వేవి చేస్తే మనకి డబ్బులు రావనేది ఇక్కడ రాశారు. నేను బ్రీఫ్గా చెప్పేస్తానమాట. స్పామ్, డిస్పెక్టివ్ ప్రాక్టీసెస్ అండ్ స్కామ్స్ గురించి, న్యూడిటీ అండ్ సెక్షువల్ కంటెంట్ గురించి, చైల్డ్ సేఫ్టీ గురించి, హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ కంటెంట్ దీంట్లో ఉండకూడదు, హేట్ స్పీచ్, ఎవరినైనా మనం హేట్ చేసి స్పీచెస్ పెట్టడం కానీ, ఒక సిస్టమ్ని అట్లా దేని మీద చేయడం కానీ, హరాస్మెంట్, సైబర్ క్రైమ్స్కి సంబంధించిన గైడ్లైన్స్, సైబర్ బుల్లింగ్ సంథింగ్ దానికి సంబంధించిన కంటెంట్ కానీ పెట్టకూడదు అన్నమాట. కీప్ ఇన్ మైండ్ దట్ ఎనీ కంటెంట్ యు పోస్ట్ మస్ట్ ఫాలో ద ఆల్ అవర్ కమ్యూనిటీ గైడ్లైన్స్. మనం ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటిస్తూనే యూట్యూబ్తో పార్ట్నర్ చేసి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత ఇక్కడ యూట్యూబ్లో మనీ రావడానికి మెయిన్ థీమ్ ఇక్కడ రాసారు చూడండి, వాట్ వీ చెక్ వెన్ రివ్యూ యువర్ ఛానల్. యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ చెక్ చేసేటప్పుడు ఏవేవి రివ్యూ చేస్తారు అని. మెయిన్ థీమ్, మీ ఛానల్ యొక్క మెయిన్ థీమ్ ఏమి, మోస్ట్ వ్యూడ్ వీడియోస్, ఎక్కువ మంది మీ ఛానల్లో ఏ వీడియోస్ చూశారు, కొత్తగా ఇప్పుడు లేటెస్ట్గా మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ని, బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైం, మీ వీడియోస్ని ఎక్కువసేపు ఎంతమంది ఎవరెవరు చూస్తున్నారు, ఇంక్లూడింగ్ టైటిల్స్, థంబ్ లైన్స్, డిస్క్రిప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మీ ఛానల్వి, అవన్నీ చూసి వాళ్ళు మీ రివ్యూ చేస్తారనమాట మీ ఛానల్ని. తర్వాతనే మీకు మనీ అనేది వేస్తారనమాట. చూసారుగా ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరూ ఎర్నింగ్ చేయొచ్చు, కానీ ఈ వీటి యొక్క గైడ్లైన్స్ పాటిస్తూ మానిటైజేషన్ పాలసీస్ని మనం పాటిస్తూ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్ టు ఎర్న్ మనీ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోస్ మీకు నచ్చుతాయనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.